హాయ్ హలో, మనం ఈరోజు కేరళలో ఉన్న హిల్ స్టేషన్స్లో ఒకటైన వయనాడ్ హిల్ స్టేషన్లో ఉన్న సెల్లింగ్ హోటల్ని చూడబోతున్నాం. ఇక్కడికి రావాలనుకునేవారు వివిధ మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కాలికట్. హైదరాబాద్ నుంచే కాదు, ఇండియాలో ఉన్న బిగ్ సిటీస్ నుంచి కాలికట్కు ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే ట్రైన్లో రావాలనుకునే వారికి కూడా ఇది మంచి డెస్టినేషన్. సొంత వెహికల్స్ ఉన్నవారు బై రోడ్ మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. కాలికట్ నుంచి బై రోడ్ 2.5 hours మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో ఈ స్టెల్లింగ్ వయనాడ్ రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. విశాలమైన ఈ రిసార్ట్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. చుట్టూ వరి పొలాలు, పళ్ళ తోటలు, అల్లం మొక్కలతో ఈ రిసార్ట్ ఎంతో రిఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది. సుల్తాన్ బతేరి సమీపంలో ఉన్న ఈ రిసార్ట్కి బై రోడ్ వెళ్ళినట్లయితే బండిపూర్ ఫారెస్ట్లోని బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి చేరుకోవచ్చు. స్టెల్లింగ్ వయనాడ్ ముతంగ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి కేవలం 15 kilometers దూరంలో ఉంది. ఈ రిసార్ట్ ఏరియాలో మీరు ఉదయాన్నే వాకింగ్ చేసినట్లయితే మలబార్ హార్న్బిల్ వంటి ఫారిన్ పక్షులను చూడొచ్చు. హైకింగ్ చేసేవారికి మరియు నేచర్ లవర్స్కి వయనాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్.
మధ్యలో వాటర్ చుట్టూ రూమ్స్ ఉండటం వల్ల రూమ్స్ బాల్కనీస్ నుంచి మంచి వ్యూస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. రూమ్స్ కాస్ట్ విషయానికి వస్తే 4,500 నుంచి 9,000 ప్రైస్ రేంజ్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ రిసార్ట్లో ప్రశాంతమైన వాతావరణంతో పాటు బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో ఉండటం వల్ల వయనాడ్కి టూరిస్ట్గా వచ్చే వాళ్ళకి ఈ హోటల్ మంచి చాయిస్. ఈ రిసార్ట్లో కేరళ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫుడ్ని టేస్ట్ చేయడానికి, బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి అండ్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఈ రిసార్ట్ పర్ఫెక్ట్. ఈ రిసార్ట్లో ఫన్ జోన్, చిల్డ్రన్స్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. వయనాడ్ వచ్చే వాళ్ళకి ఈ స్టెల్లింగ్ వయనాడ్ రిసార్ట్ మంచి ఆప్షన్.